హలో నమస్తే, వెల్కమ్ టు స్టార్9 న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ కు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఐరాసా వేదికలను పాకిస్తాన్ దుర్వినియోగపరుస్తుందని, తమ దేశంపై అబద్దపు తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడింది. దౌత్య విధానాల ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ అనే అంశంపై చర్చ సందర్భంగా భారత్ తరపున ఐరాసాలో భారత శాశ్వత కౌన్సిలర్ న్యాయ సలహాదారు డాక్టర్ కాజల్ భట్ చర్చలో పాల్గొన్నారు. ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ వారికి శిక్షణ ఇస్తుందన్న విషయం బహిరంగ వాస్తవమని, ప్రపంచం మొత్తానికి అది తెలుసని అన్నారు. పాకిస్తాన్ సహా అన్ని పొరుగు దేశాలతో భారత సత్సంబంధాలనే కోరుకుంటుందని స్పష్టం చేశారు. అయితే సీమాంతర ఉగ్రవాదంపై అంతే కటువుగా ఉంటామని తేల్చి చెప్పారు. పాక్ లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని, దాని నుంచి దృష్టి మరల్చేందుకు భారత్పై ఆ దేశం విషం కక్కుతుందని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ పై పాక్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అది ఇప్పటికీ ఎప్పటికీ భారత్ లోని భూభాగమేనని కాజల్ భట్ తేల్చి చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ముందు ఖాళీ చేయాలని, ఆ దేశం ఆక్రమించిన కాశ్మీర్ లోని అన్ని ప్రాంతాలను వదిలి వెళ్లాలని హెచ్చరించారు. పాకిస్తాన్ తో చర్చలు అంటూ జరిగితే అది ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలోనే జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.